హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం జావాలో అరేస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో అరేస్ అనే కాన్సెప్ట్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ని, అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో మనం స్టోర్ చేయాలి అంటే, ఎట్ ఎ టైమ్ ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని సింగిల్ వేరియబుల్లో మనం స్టోర్ చేసే క్యాపబిలిటీ మనకి కావాలి అంటే, అప్పుడు మనం అరేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు అన్నమాట. సో అరే అనేది ఎలా డిఫైన్ చేస్తాం మనం? సో అరే కెన్ స్టోర్ కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్ వాల్యూస్. ఓకేనా? సో అరే కెన్ స్టోర్ కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్ వాల్యూస్ ఆర్ హోమోజీనియస్ డేటా టైప్ వాల్యూస్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ఎందుకు స్టోర్ చేయాలి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని మనం మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్ తాలూకా పర్పస్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ తాలూకా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ 5 సబ్జెక్ట్ మార్క్స్ కూడా నేను స్టోర్ చేయాలి. ఓకే, అప్పుడు నేనేం చేస్తాను, 5 వేరియబుల్స్ తీసుకుంటాను. ఓకే, subject1 marks అని ఒక వేరియబుల్ తీసుకొని అందులో subject1 marks స్టోర్ చేస్తాను. సో ఇంట్ subject1 marks ఈక్వల్ టు అని చెప్పి అక్కడ ఆ మార్క్స్ స్టోర్ చేస్తాను. అలాగే ఇంట్ subject2 marks, ఇంట్ subject3 marks, ఇంట్ subject4 marks, ఇంట్ subject5 marks అని చెప్పి ఒక్కొక్క వేరియబుల్లో ఒక్కొక్క మార్క్ని స్టోర్ చేస్తాను నేను. అర్థమైందా? అంటే 5 సబ్జెక్ట్స్ తాలూకా మార్క్స్ని నేను స్టోర్ చేయాలి అంటే నాకు 5 వేరియబుల్స్ అవసరం అవుతున్నాయి. అర్థమైందండి? సో ఇది ఒక ఎగ్జామ్ తాలూకా వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్. సో నాకు సెమిస్టర్ మొత్తం ఆర్ ఈ ఇయర్ మొత్తం నాకు అన్ని సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ అన్ని నేను స్టోర్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతుంది? అర్థమైందా మీకు? అలా క్లాస్ మొత్తం అందరు స్టూడెంట్స్ తాలూకా అన్ని సబ్జెక్ట్ మార్క్స్ స్టోర్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి? అర్థమవుతుందా? సో వీటిని వీలైనంత తగ్గిస్తేనే కదా మంది గుడ్ ప్రోగ్రామింగ్ అవుతుంది, దానికి ఆల్టర్నేట్ ఉండాలి కదా. సో అలాంటి ఆల్టర్నేటివే మనకి అరే అన్నమాట. సో ఈ నార్మల్ వేరియబుల్స్ ఏవైతే మనం డేటా టైప్స్లో నేర్చుకున్నామో, ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, బైట్, షార్ట్, లాంగ్, బులియన్, ఇవన్నీ కూడా స్ట్రింగ్, ఇవన్నీ కూడా ఏం చేయగలవంటే ప్రతి వేరియబుల్ కూడా ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలదు, అంతకంటే ఎక్కువ స్టోర్ చేయలేదు. ఒక వేరియబుల్లో అంతకంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ వాల్యూని మనం స్టోర్ చేయాలి అని అంటే, అప్పుడు మనకి అరేస్ అనేవి యూజ్ అవుతాయి. సో మనకి జావాలో అరేస్లో 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి. అవి ఏంటంటే, మనకి సింగిల్ డైమెన్షనల్ అరేస్, మల్టీ డైమెన్షనల్ అరేస్. సో 1 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ అనమాట. సో మల్టీ డైమెన్షనల్లో మనకి 2D 3D ఇలాగా వస్తాయి అనమాట. ఓకే, సో దీన్ని నేను 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాను, ఎందుకంటే లేదంటే లెంత్ చాలా ఎక్కువ వస్తుందన్నమాట. సో ఏం చేద్దామంటే 1 డైమెన్షనల్ అరే ఈ వీడియోలో చూసి నెక్స్ట్ వీడియోలో మనం మల్టీ డైమెన్షనల్ 2D 3D వీడియో అనేది చూద్దాం, 2D 3D అరేస్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఏదైనా సరే మీరు నా ఛానల్లో ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ప్లేలిస్ట్ ఫాలో అయితే, సో ఏ ఆర్డర్లో నేర్చుకోవాలి అనేది నేను కరెక్ట్గా ఆ ఆర్డర్ని స్పెసిఫై చేస్తాను. సో అలా నేర్చుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు ఇంకొక వేరే టాపిక్ వీడియోస్ కూడా మధ్యలో పెట్టాల్సి రావచ్చు, ఇంకో వేరే ప్రోగ్రామింగ్ ఇది కావచ్చు, లేదంటే మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని ఇంకొక వేరే వీడియోస్ కూడా నేను పెట్టాల్సి రావచ్చు. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎప్పుడు ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి, ఆ ప్లేలిస్ట్లో ఖచ్చితంగా అన్ని ఆర్డర్లు వచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను. సో ఖచ్చితంగా మీరు కరెక్ట్ వేలో నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు 1 డైమెన్షనల్ అరేస్ గురించి ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం అరే అంటే ఏంటి, దానివల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసాం కదా. సో అరే అనేది ఎందుకు యూజ్ అవుతుందని నేర్చుకున్నాం మనం. సో మల్టిపుల్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో మనం స్టోర్ చేయాలి అని అంటే మనకి అరే అనేది యూజ్ అవుతుంది అన్నట్టుగా నేర్చుకున్నాం కదా. కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, కలెక్షన్ ఆఫ్ లైక్ టైప్డ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. ఓకేనా? రైట్. సో అంటే ఒకే డేటా టైప్ వాల్యూస్ అన్నిటినీ కలిపి ఒక వేరియబుల్లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని, సో ఒకే డేటా టైప్కి సంబంధించినటువంటి ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని, అంటే ఒకటి కంటే ఎక్కువ ఇంటిజర్ వాల్యూస్ని, ఒకటి కంటే ఎక్కువ స్ట్రింగ్ వాల్యూస్ని, అలాగా సో ఏ డేటా టైప్ ఇది సపోర్ట్ చేస్తుందో ఆ డేటా టైప్ వాల్యూస్ని ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయగలిగేది
ఎర్రే అని నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఈ ఎరేలో ఉండే టైప్స్ గురించి కనుక మనం మాట్లాడితే, సో అవి వన్ డైమెన్షనల్ ఎరేస్ అని, అలాగే మల్టీ డైమెన్షనల్ ఎరేస్ అని ఉంటాయి. సో వన్ డైమెన్షనల్ ఎరేస్, మల్టీ డైమెన్షనల్ ఎరేస్. సో మల్టీ డైమెన్షనల్ అంటే 2D 3D వస్తాయి అన్నమాట మనకి. సో 2D ఎరేస్ వస్తాయి, అలాగే 3D ఎరేస్ కూడా వస్తాయి. సో టైప్స్ గురించి మనం మాట్లాడితే మనకి వన్ డైమెన్షనల్ ఎరేస్ ఉంటాయి, అలాగే మల్టీ డైమెన్షనల్ ఎరేస్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, సో వన్ డైమెన్షనల్ ఎరే అనేది ఏం చెప్తుందంటే, ఇది ఎప్పుడు సింగిల్ రో ఆర్ కాలమ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది అన్నమాట. సో సింగిల్ డైమెన్షన్ అంటే ఏదో రో వాల్యూని కానీ కాలమ్ వాల్యూని కానీ స్టోర్ చేస్తుంది తప్పితే, సో మల్టిపుల్ డైమెన్షన్స్లో వాల్యూస్ని స్టోర్ చేయదు. అది ఏంటో మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్ ఎరే డెఫినేషన్ చెప్పినప్పుడు ఏదైతే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ స్టోర్ చేయగలదని చెప్తున్నామో అందులో బేసిక్ టైప్ వచ్చి వన్ డైమెన్షనల్ ఎరే అన్నమాట. సో ఆ వన్ డైమెన్షనల్ ఎరే అనేది ఏంటి, అసలు ఇది ఎలా మనకి యూజ్ అవుతుంది, అసలు మనం దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో వన్ డైమెన్షనల్ ఎరేని మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము? సో మనకు తెలుసు కదా, ఏమనుకున్నాం మనం, వన్ డైమెన్షనల్ ఎరే అనేది కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10, 20, 30, 430, 45, 67 ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ సేమ్ డేటా టైప్ వాల్యూస్ కదండి, ఇంటిజర్స్. ఓకే, సో ఇంటిజర్ టైప్ వాల్యూస్. సో ఇవన్నీ సేమ్ టైప్ వాల్యూస్, సేమ్ డేటా టైప్ వాల్యూస్ కాబట్టి, సో వీటన్నిటినీ ఒకే వేరియబుల్లో కావాలంటే, సో వీటన్నిటినీ కావాలనుకుంటే మనం ఒకే వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టొచ్చు. ఆ వేరియబుల్ పేరే మనకి ఎరే. సో దీనికి ఏదైనా ఒక నేమ్ మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎరే ఈఎక్స్. సో ఈఎక్స్ అనే ఒక ఎరే నేను క్రియేట్ చేశాను. ఆ ఈఎక్స్ అనే ఎరేలో ఒక 5 వాల్యూస్ నేను ప్లేస్ చేశాను. సో ఈఎక్స్ అనేది ఏ డేటా టైప్ అయి ఉంటుంది? ఇంటిజర్ డేటా టైప్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు ఇంటిజర్ డేటా టైప్ ఎరేని క్రియేట్ చేసావో అప్పుడు అది కేవలం ఇంటిజర్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలదు. సో ఎన్నైనా స్టోర్ చేయగలదు. ఓకే, సో వాల్యూస్ని ఎన్నైనా స్టోర్ చేయగలదు, కానీ ఒక ఇంటిజరు, ఒక ఫ్లోటింగ్ పాయింట్, ఒక స్ట్రింగు, ఒక బులియను, అలా అన్నిటినీ కలిపి ఒకే ఎరేలో అయితే, ఒకే వేరియబుల్లో అయితే స్టోర్ చేయలేదు. ఎరే అనేది ఏంటంటే ఇట్ స్టోర్స్ కలెక్షన్ ఆఫ్ లైక్ టైప్డ్ వాల్యూస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ వాల్యూస్. అంటే ఒకే డేటా టైప్కి చెందినటువంటి వాల్యూస్ అన్నిటినీ కూడా ఒక దగ్గర స్టోర్ చేయగలదు. ఓకేనా? రైట్. సో ఒక ఎరేని ఎలా క్రియేట్ చేయాలి అని అంటే, సో జనరల్గా ఎరేని క్రియేట్ చేయాలంటే మనకు సింటాక్స్ ఏంటో తెలుసా? సో ఫస్ట్ మనం డేటా టైప్ ఏది అన్నది మెన్షన్ చేయాలి. ఏ డేటా టైప్ వాల్యూస్ని ఇది స్టోర్ చేయగలదు అనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఎరే నేమ్ని మనం మెన్షన్ చేస్తూ, ఓకే ఎరే నేమ్ని మనం మెన్షన్ చేస్తూ మనం ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో డేటా టైప్ ఎరే నేమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఈఎక్స్ అనే ఎరే. సో ఇది ఎరే అని చెప్పడానికి, ఇది సెట్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుందని ఎలా చెప్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇంట్ ఈఎక్స్ అనేవాళ్ళం మనం. సో ఇలా అనేస్తుంది ఏమవుతుందంటే సింగిల్ వాల్యూనే స్టోర్ చేయగలదు, ఎందుకంటే అది సింగిల్ వేరియబుల్ కాబట్టి. ఇప్పుడు దీనిలో నేను మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తానంటే కుదరదు, ఎందుకంటే ఇది ఒక సింపుల్ వేరియబుల్ అన్నమాట. సో ఇది ఒక సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగల క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు దీన్ని ఎరేగా చూపించాలనుకుంటున్నావో అప్పుడు నువ్వేం చేయాలంటే ఒక ఎంటీ స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే నువ్వు ఎంటీ స్క్వేర్ బ్రాకెట్ ఇస్తున్నావో అప్పుడు సిస్టమ్కి ఏం అర్థమవుతుందంటే, ఓ ఇట్ ఈజ్ అన్ ఎరే అని అర్థమవుతుంది అన్నమాట. సో డేటా టైప్ ఎరే నేమ్ అనాలి. సో ఇలా అన్నంత మాత్రాన యాక్చువల్గా ఎరే క్రియేట్ అయ్యి ఇంకా మెమరీలో దానికి స్పేస్ అనేది అలకేట్ అవ్వడం అదంతా జరగదు. సో ఎప్పుడైతే నువ్వు సెకండ్ స్టెప్ చేస్తున్నావో అప్పుడే దానికి మెమరీ అనేది అలకేట్ అవుతుంది. ఓకే, సో చూడండి ఎలా చేయాలో చెప్తున్నాను. ఎరే నేమ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్ ఆఫ్ అని చెప్పి సైజ్ స్పెసిఫై చేయాలి.
అని చెప్పి సైజ్ని స్పెసిఫై చేయాలి. సో డేటా టైప్ ఎరే నేమ్ అన్నది ఫస్ట్ స్టెప్ అయితే, డేటా టైప్ ఎరే నేమ్ అన్నది ఫస్ట్ స్టెప్ అయితే, ఎరే నేమ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ మనం రాయకుండా ఈ ఒక్క స్టేట్మెంటే రాసినంత వరకు జస్ట్ ఒక ఎర్రే క్రియేట్ చేయమని నువ్వు చెప్పావు, కానీ నిజానికి ఎర్రే క్రియేట్ అవ్వదు, దానికి మెమరీ కూడా ఎల్లకేట్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు న్యూ యూజ్ చేసి సెకండ్ స్టెప్ రాస్తున్నావో అప్పుడు దానికి మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. సో న్యూ ఆపరేటర్ అనేది మనకి జావాలో ఏం చేస్తుందంటే మెమరీని ఎలకేట్ చేయిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే రియల్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట, ఓకే, సో ఎప్పుడైతే నువ్వు న్యూ డేటా టైప్ అని చెప్పి ఇస్తున్నావో అప్పుడు న్యూ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, మనకి మెమరీ అనేది అలొకేట్ చేసి పెడుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇంట్ ఈ ఎక్స్ అని చెప్పి ఒక ఎరేని మనం క్రియేట్ చేసినట్టు అర్థం, ఓకే. సో ఈ స్టెప్లో మనం ఏం చేసినట్టు అర్థం, ఈ స్టెప్లో మనం ఏం చేసినట్టు అర్థం, ఈఎక్స్ ఈక్వల్ టు న్యూ ఇంట్ డేటా టైప్ అన్నాను కదా, న్యూ డేటా టైప్ ఆఫ్ సైజ్. సో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసే క్యాపబిలిటీ కావాలి? సో ఇక్కడ నేను ఎన్ని అనుకుంటున్నాను, 5 వాల్యూస్ని స్టోర్ చేసే క్యాపబిలిటీ కావాలి అనుకుంటున్నాను. సో కాబట్టి నేను ఇలాగా ఇవ్వచ్చు అన్నమాట. అర్థమవుతుందా మీకు? సో డేటా టైప్ ఎరే నేమ్, ఓకే. సో వేరాస్ ఎరే నేమ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్. సో ఇలా ఏంటంటే మనం 2 స్టెప్ ప్రాసెస్లో ఒక ఎరేని క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎరేని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మనం అది ఏం డేటా టైపో చెప్పాలి, చెప్పి ఎరే నేమ్ ఏంటో ఇవ్వాలి, ఇచ్చి ఒక స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి. సో ఇవ్వడం వల్ల మనకి ఇది ఒక ఎరే వేరియబుల్ క్రియేట్ అవుతుంది అని తెలుస్తుంది. అయితే యాక్చువల్గా దీనికి ఎగ్జిస్టెన్స్ రావాలి, మెమరీ దీనికి అలొకేట్ అవ్వాలి, మనం ఎరేని యూజ్ చేయాలి, యూజబిలిటీలోకి తీసుకురావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం న్యూ ఆపరేటర్ యూజ్ చేసి దీనికి మెమరీని కూడా ఎల్లకేట్ చేయాలి, ఓకేనా? సో ఇలాగ 2 స్టెప్ ప్రాసెస్లో మనం ఎరేని క్రియేట్ చేయవచ్చు. అయితే ఈ 2 స్టెప్ ప్రాసెస్ని కూడా మనం కావాలంటే సింగిల్ స్టెప్లో కూడా రాసేయచ్చు అన్నమాట. సో సింగిల్ స్టెప్లో ఎలా రాయొచ్చు, డేటా టైప్ ఎరే నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఈక్వల్ టు, సో డైరెక్ట్గా ఈక్వల్ టు ఇది రాసేయచ్చు అన్నమాట మనం. సో న్యూ డేటా టైప్ ఆఫ్ సైజ్, న్యూ డేటా టైప్ ఆఫ్ సైజ్ అని అంటున్నాం, ఓకే. సో చూడండి, ఓకే, సో చూస్తున్నారా, ఒకే లైన్లో మనం మొత్తం స్టేట్మెంట్ని రాసేసాం. సో డేటా టైప్ ఎరే నేమ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్ ఆఫ్ సైజ్, ఓకే. సో న్యూ డేటా టైప్ ఆఫ్ సైజ్, సో సింగిల్ స్టేట్మెంట్. సో ఎగ్జాంపుల్ని మనం రాయాలనుకుంటే ఇంట్ ఈఎక్స్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ అని చెప్పి 5, న్యూ ఇంట్ ఆఫ్ 5 అని చెప్పి సింగిల్ స్టేట్మెంట్లోనే మనం ఇక్కడ ఈ పైన రాసిన 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సింగిల్ స్టేట్మెంట్లోనే రాసేసి మనం ఎరేని క్రియేట్ చేయవచ్చట, ఓకే. సో వన్స్ ఎరే క్రియేట్ అయ్యింది సరే, దాంట్లోకి వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, దాంట్లోకి వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అని అంటే, సో గుర్తుంచుకోండి, ఎప్పుడూ కూడా ఎరేస్ అనేవి ఇండెక్స్తో యాక్సెస్ చేస్తాం మనం. సో ఇండెక్స్ అంటే ఒక పొజిషన్ అనుకోవచ్చు అన్నమాట మనం. ఏమనుకోవచ్చు, పొజిషన్ అనుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇది ఈఎక్స్ అనే ఎరే. సో దానికి మెమరీ అలొకేట్ అయ్యింది. ఎందుకయింది, నువ్వు న్యూ అన్న కీవర్డ్ వాడావు కాబట్టి కొంత మెమరీ అలొకేట్ అయ్యింది. సో వెంటనే అది ఏం చేస్తుంది, 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేసే క్యాపబిలిటీ ఉండేలాగా ఒక ఎరేని క్రియేట్ చేసి దానికి సరిపడా మెమరీని దానికి అలొకేట్ చేస్తుంది. ఆ పొజిషన్స్లో కావాలంటే నువ్వు ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట, ఓకే. ఒక ఎరేలోకి మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలన్నా, లేదు తిరిగి దాన్ని మళ్ళీ తీసుకొని ప్రింట్ చేయాలన్నా, మళ్ళీ యూజ్ చేసుకోవాలన్నా, మనకి ఏంటంటే ఒక ఎరేని మొత్తానికి యాక్సెస్ చేయాలంటే మనం ఇండెక్స్తో యాక్సెస్ చేస్తామంట. సో దేంతో యాక్సెస్ చేస్తాం మనం,
దేంతో యాక్సెస్ చేస్తాము, ఇండెక్స్తో యాక్సెస్ చేస్తాం అన్నమాట. సో ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ పొజిషన్ అని చెప్తున్నాను నేను. సో ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ పొజిషన్. సో ఎరే తాలూకా ఇండెక్స్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా మీకు? జీరో నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇది వన్ పొజిషన్ అని అనము ఎరేలో, ఇది జీరో ఎత్ పొజిషన్ అంటాం అన్నమాట. అలాగే ఇది వన్ ఇండెక్స్, ఇది టూ ఇండెక్స్, ఇది త్రీ ఇండెక్స్, ఇది ఫోర్ ఇండెక్స్. సో ఇలాగ ఏంటంటే మనం ఇండెక్స్తోని దీన్ని యాక్సెస్ చేస్తాము. సో ఇండెక్స్తోని యాక్సెస్ చేస్తాము. సో ఇండెక్స్తోని యాక్సెస్ చేసి మనం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి ఇండెక్సే వాడతాము, మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయడానికి కూడా ఇండెక్సే వాడతాం. సో ఫైవ్ అన్నాము అంటే జీరో టు ఫోర్ వరకు ఉంటుందని అర్థం, టెన్ అన్నాము అంటే జీరో టు నైన్ వరకు ఉంటుందని అర్థం అన్నమాట. ఎందుకంటే ఇండెక్స్ అనేది జీరో నుండి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఎరే అనేది క్రియేట్ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఎరేలోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి అని అంటే, ఇక్కడ గ్రాఫికల్గా కాబట్టి మనం డైరెక్ట్గా రాసేసాము. బట్ ఇప్పుడు మనం ఏం చేసినట్టు, ఈ ఎంటీ స్పేస్ క్రియేట్ చేసి దాంట్లో ఫైవ్ ఎలిమెంట్స్ కోసం స్పేస్ని ఉంచినట్టు అనమాట ఈ స్టేట్మెంట్తో. ఇంకా ఎలిమెంట్స్ని మనం ఇన్సర్ట్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. సో ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్తున్నాను? బై యూజింగ్ ఇండెక్స్. సో ఈఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు టెన్ అంటాను నేను. ఈఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు టెన్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తాలూకు అర్థం ఏంటి? సో ఈఎక్స్ అనే ఎరేలో జీరో ఎత్ పొజిషన్ దగ్గరికి టెన్ అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చెయ్యు అని అనగానే ఈ టెన్ వెళ్ళి ఇక్కడ ప్లేస్ అవుతుంది అన్నమాట ఫస్ట్ పొజిషన్లో. అర్థమవుతుందా? సో అలాగ మనం ఏంటంటే వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఈఎక్స్ ఆఫ్ వన్ ఈక్వల్ టు ట్వంటీ. ఓకే, సో అలాగే ఈఎక్స్ ఆఫ్ టూ ఈక్వల్ టు 430. ఓకే, సో అలాగే ఈఎక్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు 45. ఓకే, అలాగే ఈఎక్స్ ఆఫ్ 4 ఈక్వల్ టు 67. సో ఇలా ఏంటంటే మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట. సో మీకు అర్థమవుతుందా? సో ఒక ఎరేని క్రియేట్ చేసాము. సో ఎరేని క్రియేట్ చేయడం ఎలాగా? ఇంట్ అని చెప్పి మనం ఈ డేటా టైప్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఎరే నేమ్ ఇచ్చాము. ఇది ఎరే అని చెప్పడానికి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాము, ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5. సో ఇదే స్టేట్మెంట్ని మనం టూ స్టేట్మెంట్స్లో రాయొచ్చు, లేదు అంటే సింగిల్ స్టేట్మెంట్లో రాయొచ్చు అని కూడా నేర్చుకున్నాము. సో నేర్చుకొని మనం ఈ విధంగా ఒక ఎరేని క్రియేట్ చేయగలిగాం. అయితే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఒకటి చెప్తాను. సో ఇప్పుడు చూడండి, మనం ఒక ఎరేని క్రియేట్ చేసి అందులో ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఎన్ని లైన్స్ వచ్చింది కోడింగు? సిక్స్ లైన్స్ వచ్చింది కదా, సిక్స్ లైన్స్ వచ్చింది. కానీ ఏమేమి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలో ముందే మనకు తెలిసిపోయింది అనుకో, అప్పుడు ఏంటంటే నువ్వు ముందు ఎరేని క్రియేట్ చేసి న్యూ అని చెప్పి దానికి ముందు మెమరీ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం ఇదంతా చేయక్కర్లేదు. ముందే నాకు తెలుసు ఈ ఎరేలో ఈ ఫైవ్ వాల్యూసే ఉంటాయి అని, వాల్యూస్ కూడా ఫిక్స్ అయిపోయాయి అనుకో, అప్పుడు నువ్వు ఈ సిక్స్ స్టేట్మెంట్స్ ఉన్న లైన్ని సింగిల్ స్టేట్మెంట్లో ఎరేని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు అది నేను చెప్తున్నాను. అది ఎలాగంటే డేటా టైప్ ఎరే నేమ్, డేటా టైప్ ఎరే నేమ్. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది సేమ్ ఈక్వల్ టు మళ్ళా న్యూ అని చెప్పి దానికి స్పేస్లు క్రియేట్ చేసి మెమరీ క్రియేట్ చేసి మళ్ళీ దానిలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం ఇన్ని లేకుండా డైరెక్ట్గా కర్లీ బ్రేసెస్లో నువ్వు వాల్యూస్నే ఇచ్చేయచ్చు. అర్థమవుతుందా? సో ఇంట్ ఈఎక్స్ ఈక్వల్ టు 10, 20, 430, 45, 67 అంతే. సో సింగిల్ స్టేట్మెంట్తోనే నీకు ఎరే క్రియేట్ అయిపోతుంది, దాంట్లోకి వాల్యూస్ కూడా ఇన్సర్ట్ అయిపోతాయి. సో మరి ఇక్కడ ఫైవ్ అనేసి ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాం కాబట్టి ఫైవ్ స్పేసెస్కి సరిపడే మెమరీ అలొకేట్ అయింది. ఇక్కడ ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నావో వాటికి తగ్గట్టుగా మెమరీ అప్పటికప్పుడు అలొకేట్ అయిపోతుంది. సో నువ్వు ఇక్కడ టెన్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తే టెన్ ఎలిమెంట్స్కి సరిపడా మెమరీ అలొకేట్ అయ్యి ఆ టెన్ ఎలిమెంట్స్ అక్కడికి వెళ్ళిపోతాయి. లేదు ఒక్క ఎలిమెంట్ నువ్వు ఇన్సర్ట్ చేస్తే ఒక్క ఎలిమెంట్కి సరిపడా మెమరీ అలొకేట్ అవుతుంది, టూ ఎలిమెంట్స్ అయితే టూ ఎలిమెంట్స్కి సరిపడా మెమరీ అలొకేట్ అవుతుంది. అలా ఏంటంటే నీకు ముందే వాల్యూస్ తెలిసినప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే సింగిల్ స్టేట్మెంట్తోని ఎరే క్రియేషను, దానికి మెమరీ అలొకేషను అండ్ వాల్యూస్ ఇన్సర్టింగ్ అన్నీ కలిపి ఒకేసారి నువ్వు
చేసేయచ్చు అన్నమాట. ఓకే, సో చేసేసిన తర్వాత మళ్ళీ నువ్వు వీటి వాల్యూస్ని ప్రింట్ చేయాలి అనుకో, సో ఇక్కడ కానీ, సో ఆల్రెడీ వాల్యూస్ ఇన్సర్ట్ చేసేసాం, సో ఏదో ఏదో ఒక వేలో ఈ వే కావచ్చు ఈ వే కావచ్చు అరే క్రియేట్ అయిపోయింది, దానిలోకి వాల్యూస్ కూడా ఇన్సర్ట్ అయిపోయాయి. సో ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత వాల్యూస్ అన్నీ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వాల్యూస్ని తిరిగి మనం యాక్సెస్ ఎలా చేయాలి? యాక్సెస్ చేయడం అంటే ఏంటి? ఆ వాల్యూస్ని ప్రింట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాల్యూని నేను ఎర్రేలో ఉండే వాల్యూని ప్రింట్ చేయాలనుకో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎల్, అప్పుడు కూడా ఏం చేస్తాను నేను ఇండెక్స్తోనే దాన్ని యాక్సెస్ చేస్తాను. సో ఈఎక్స్ ఆఫ్ టూ అంటాను. సో ఈఎక్స్ ఆఫ్ టూ అంటే మనకి ఏమవుతుంది? సో జీరోయత్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. సో సెకండ్ పొజిషన్లో ఏదైతే సెకండ్ ఇండెక్స్ దగ్గర ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ అవుతుంది. కాబట్టి దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? అయితే ఏం ప్రింట్ అవుతుంది? 430 అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఎందుకు? ఇండెక్స్ అనేది 0, 1, 2 కాబట్టి. అర్థమవుతుందా? సో 0, 1, 2. సో ఈఎక్స్ ఆఫ్ టూ అన్నాను నేను, అన్నాను కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది? 430 అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని నువ్వు తిరిగి ప్రింట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం చేసింది ఒకసారి ప్రాక్టికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో మన జావా క్లాస్ ఫోల్డర్లో మనం ఏం చేద్దామంటే ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ ఒకసారి డిలీట్ చేసేద్దాం. చేసేసి ఫ్రెష్గా ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో టెక్స్ట్ డాక్యుమెంట్. సో ఇప్పుడు నేను నాకు నచ్చినట్టుగా ప్రోగ్రామ్ని సేవ్ చేసుకుంటా. ఏమంటాను? అరే ఎగ్జాంపుల్ అరే ఈఎక్స్ డాట్ జావా అంటాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రోగ్రామ్ని నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్తో ఓపెన్ చేస్తున్నాను. సో చేసి ఇక్కడ ప్రోగ్రామ్ని టైప్ చేస్తాను. ఓకే, సో టైప్ చేయడం ప్రోగ్రామ్ మీకు తెలిసిందే కదా అంతాను ఏమనాలి. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసేద్దాం. సో అరే ఈఎక్స్ అనేది ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి, క్లాస్ నేమ్ ఇవ్వాలి. దాంట్లో ఏం రాయాలి? అందులో ఏం రాయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, అంతే కదండి. స్ట్రింగ్ అరే, అంతే కదండి. ఓకే, సో స్ట్రింగ్ అరే క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపల మనం ఏ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నామో అది రాయాలి. సో మనం ఏం ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నామండి? సో క్రియేటింగ్ అన్ అరే, క్రియేటింగ్ అన్ అరే. ఓకే, సో అరే క్రియేషన్ ఎలాగని చెప్పాము? ఇంట్ అని చెప్పి ఈఎక్స్ అని ఇచ్చి, ఓకే, ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 అని చెప్పి మనం సైజ్తోని అరే ఎలిమెంట్ని స్పెసిఫై చేస్తే మనకి అరే అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇంటూ అరే. సో అరేలోకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి. సో దాన్ని ఎలా ఇన్సర్ట్ చేస్తామని చెప్తున్నాను నేను. సో ఈఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 10, 10, 20, 430, 45, 67 ఇవి మన ఎగ్జాంపుల్లో మనం తీసుకున్నటువంటి వాల్యూస్, అంతే కదా. సో వీటిని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క దాంట్లోకి ఇన్సర్ట్ చేసేయాలి. సో ఈఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 20, అలాగే ఈఎక్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు 430, అలాగే ఈఎక్స్ ఆఫ్ 4 ఈక్వల్ టు 45, అలాగే ఈఎక్స్ ఆఫ్ 3 రావాలి అండ్ ఈఎక్స్ ఆఫ్ 4 రాయాలి. ఓకే, సో 0 నుండి స్టార్ట్ అవుతుంది కదా ఇండెక్స్. సో 0, 1, 2, 3, 4 ఇలాగా మనం ఏంటంటే మనం కావలసిన ఇండెక్స్లో మనకు కావలసినటువంటి వాల్యూని ఇన్సర్ట్ చేయవచ్చు. సో క్రియేటింగ్ అన్ అరే అయిపోయింది, ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇంటూ అరే కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం కావాలనుకుంటే ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం ప్రింట్ చేయొచ్చు ఎలిమెంట్స్. సో ఒక ఏరియాలో ఉండే ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయాలంటే ఎలా చేయాలి? ఎలా చేస్తాము అది కూడా ఇండెక్స్తోనే యాక్సెస్ చేస్తాము. సో ఎలాగా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఎలిమెంట్ ఇన్ అరే ఈజ్
అని చెప్పి నేను థర్డ్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఏంటి థర్డ్ ఎలిమెంట్? మనకి ఈఎక్స్ ఆఫ్ థర్డ్ ఎలిమెంట్ అంటే 2 కదా, 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఈఎక్స్ ఆఫ్ 2 అని అనగానే మనకి థర్డ్ ఎలిమెంట్ అంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉండే ఎలిమెంట్ అన్నది ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఏంటంటే మనం ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మన ఫోల్డర్, మన ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో అక్కడికి రీచ్ అవ్వాలి. సో డి డ్రైవ్లో జావా క్లాస్ అనే ఫోల్డర్లో నా ప్రోగ్రామ్ ఉంది. సో జావా సి అరే ఈఎక్స్ డాట్ జావా అని కంపైలేషన్ చేస్తున్నాను. ఎర్రర్స్ ఏమైనా ఉంటే డిస్ప్లే అవుతాయి, ఏమీ లేవు కాబట్టి మనకి క్లాస్ ఫైల్ క్రియేట్ అయిపోయి, మనకి క్లాస్ ఫైల్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలి, జావా అరే ఈఎక్స్ అని అనగానే మనకి ఏమవుతుందండి, థర్డ్ ఎలిమెంట్ ఇన్ అరే ఈస్ 430 అని ప్రింట్ అవ్వడం జరిగింది, అంతే కదండి. సో 10 20 430 థర్డ్ ఎలిమెంట్ ఇదే, దాని ఇండెక్స్ ఎక్కడ ఉంది, సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి మనం ఈఎక్స్ ఆఫ్ 2 అని చెప్పి ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఇక్కడ వేరియబుల్ పక్కన ఇవ్వచ్చు, అరే వేరియబుల్ పక్కన ఇవ్వచ్చు, లేదు అంటే డేటా టైప్ పక్కన కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో రెండు కూడా వ్యాలిడ్ అండి. సో మీరు ఎలాగ ఇచ్చినా కూడా అది వ్యాలిడ్ అన్నమాట, అర్థమవుతుందా? సో ఇంకొకటి ఏంటి, సో ఈ 6 స్టేట్మెంట్స్ కలిపి మనం ఒకే స్టేట్మెంట్లో రాసేయాలనుకున్నాం, అప్పుడు ఏం చేయాలట, సింగిల్ స్టేట్మెంట్లో రాసేయాలంటే అప్పుడు ఇదంతా అవసరం లేదు, మనకు ముందే ఏ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలో తెలుసు కాబట్టి. సో డైరెక్ట్గా ఇంకా మనం ఇన్సర్ట్ చేసేయచ్చు. సో 10 20 4 30 45 60 7. సో ఇలాగ డైరెక్ట్గా మనం ఇన్సర్ట్ చేసేస్తే ఇంకా వీటి పనే ఉండదు అన్నమాట. సో డైరెక్ట్గా అరే క్రియేట్ అయిపోయింది, దానికి మెమరీ అలొకేట్ అయిపోయింది, అండ్ ఎలిమెంట్స్ కూడా ఇన్సర్షన్ జరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని మనం ప్రింట్ చేసుకోవడం అది మనం చెయ్యొచ్చు. సో ఒకసారి మళ్ళీ మనం కంపైల్ చేద్దాం, మార్చాం కాబట్టి రన్ చేద్దాం. సో బాగానే రన్ అయింది అంటే ఇది కూడా యాక్సెప్టబుల్, తప్పేం లేదు దీనిలో, రైట్? ఓకే, సో ఇప్పుడు నేనేమంటానంటే, సో ఒక్క ఎలిమెంట్ ఎందుకు ప్రింట్ చేయాలి? సో 430 అనే ఎలిమెంట్ ఒకటి, థర్డ్ ఎలిమెంట్ ఒక్కటే ప్రింట్ చేసాం మనం. ఓకే, సో అలా కాకుండా, సో ఆల్ ఎర్రే ఎలిమెంట్స్ అన్నీ నాకు కావాలంటే నేను ఏం చేయాలి? సో ఎర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా నాకు కావాలి అంటే నేను ఏం చేయాలి? అప్పుడు ఇండెక్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఎర్రే నేమ్ ఇస్తే సరిపోతుందా? ఈఎక్స్ అని చెప్పి డైరెక్ట్గా ఎర్రే నేమ్ ఇచ్చేస్తే నాకు మొత్తం వాల్యూస్ అన్నీ ప్రింట్ అయిపోతాయా? అవ్వవా? ఒకసారి చూడండి, జావాసి ఎర్రర్ అయితే ఏం లేదంట, రన్ చేస్తున్నాము, చేస్తుంటే మనకి ఎరే ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వకుండా సమ్ అదర్ థింగ్ ప్రింట్ అయ్యిందండి. ఇదేంటంటే ఆబ్జెక్ట్ అండి. సో ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది. అంటే సో మనం అనుకున్నాం కదా, ఒక ఎరే మనం క్రియేట్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఎరే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఆ ఆబ్జెక్ట్ లోపు మనం ఎలిమెంట్స్ అన్నిటినీ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఈ ఆబ్జెక్ట్కి, ప్రతి ఆబ్జెక్ట్కి కూడా మనకి ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ రోల్ నెంబర్ ఉన్నట్టుగా ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక ఐడి అనేది ఉంటుంది. ఆ ఐడి అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయ్యింది, కానీ అందులో ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వలేదు. అంటే ఒక ఎరేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే నువ్వు ఎరే నేమ్ స్పెసిఫై చేస్తే ప్రింట్ అవ్వదు, అలా నువ్వు చేస్తే ఆబ్జెక్ట్ కోడ్ ప్రింట్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఐడి ప్రింట్ అవుతుంది, తప్పితే ఇంకా దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వవు. సో ఒక ఎరేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే మరి ఏం చేయాలి? సో ఒక ఎరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే ఒక్కొక్కటైనా మనం ప్రింట్ చేసుకోవాలి. ఒక మెథడ్ ఏంటి, ఒక్కొక్క ఎలిమెంట్ మనం ప్రింట్ చేసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి ఈఎక్స్ ఆఫ్ జీరో. సో ఇలాగ ఈఎక్స్ ఆఫ్ జీరో, ఓకే, సో ఈఎక్స్ ఆఫ్ 1, అలాగే ఈఎక్స్ ఆఫ్ 2, ఓకే,
సో అలాగే ఈఎక్స్ ఆఫ్ 3 అలాగే ఈఎక్స్ ఆఫ్ 4. సో ఇలా ఏంటంటే మనం ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రింట్ చేసుకొని మనం కావాలంటే అవుట్పుట్ని చూడొచ్చు అన్నమాట. ఓకే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా ఈఎక్స్ ఆఫ్ 0, ఈఎక్స్ ఆఫ్ 1, 2, 3, 4 కాపీ పేస్ట్ చేశాను. ఒకసారి జావా సి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, జావా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి అంతే కదా. సో ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి, కాకపోతే ఇవి ప్రింట్ చేయాలంటే మనం 5 స్టేట్మెంట్స్ రాయాల్సి వచ్చింది. పోనీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 స్టేట్మెంట్స్ రాసేసాం, బాగానే ఉంది అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1000 ఎలిమెంట్స్ ఉంటాయి, 1 lakh ఎలిమెంట్స్ ఉంటాయి. అర్థమవుతుందా మీకు? సో 1 lakh ఎలిమెంట్స్ ఉన్న ఒక ఎరేలో మొత్తం అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే ఎన్ని స్టేట్మెంట్స్ రాయాలి? 1 lakh స్టేట్మెంట్స్ రాయాలి, అంతే కదా. సో అది బర్త్డేనే కదా. సో అలా కాకుండా మనం ఆల్టర్నేట్లో ఒక ఎరేలో ఉండే ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే, అప్పుడు ఒక లూప్ రన్ చేసుకోవాలి. ఏ లూప్ అంటే నీ ఇష్టం, ఫర్ లూప్ అయినా రాసుకో, వైల్ లూప్ అయినా రాసుకో, డూ వైల్ అయినా రాసుకో. సో మనం నేర్చుకున్న దాంట్లో నువ్వు ఏదైనా యూజ్ చేసుకొని నువ్వు ఫర్ కానీ, వైల్ కానీ, డూ వైల్ కానీ ఏదైనా యూజ్ చేసుకొని ఒక లూప్ రన్ చేసి నీకు కావాల్సిన ఎలిమెంట్ని నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏమంటామంటే ఒక ఇండెక్స్ వేరియబుల్ పెట్టుకుంటాము, i=0 ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఇండెక్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని మనం ప్రతి ఎలిమెంట్ని కూడా స్టోర్ చేస్తాం అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? సో ఇండెక్స్ ఎలిమెంట్ ఫస్ట్ i=0 అంటాము. సో అనేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఓకే అని చెప్పి మనం ఈఎక్స్ ఆఫ్ ఐ అంటాం. ఓకే, సో ఇలాగ ఒక లూప్ రన్ చేస్తాం అన్నమాట. సో i=0 సెట్ చేసుకున్నాం ఇనీషియల్గా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా ఈఎక్స్ ఆఫ్ ఐ అంటే ఎంత? ఐ అంటే ఎంత? ఇప్పుడు 0. సో ఈఎక్స్ ఆఫ్ 0 కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ఏం చేస్తాం నెక్స్ట్? ఐని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఐని ఒకటి ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ రన్ చేస్తాం. సో ఐని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తే ఐ వాల్యూ ఎంత అవుతుందండి? ఈసారి 0 ఉంది, ఒకటి ఇంక్రిమెంట్ చేసాం, 1 అయ్యింది. సో మళ్ళీ ప్రింట్ చేస్తే ఏమవుతుంది? ఈసారి ఈఎక్స్ ఆఫ్ 1 ప్రింట్ అవుతుంది. సో అలాగే మళ్ళీ ఏం చేస్తాం? i++ చేసి మళ్ళీ ఒకసారి దీన్ని ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ చేయగానే అప్పుడు ఏమవుతుంది? ఐ వాల్యూ ఇక్కడ 0, ఈసారి 1 అయింది, ఇప్పుడేమో 2 అవుతుందన్నమాట. సో ఇలా ఏంటంటే మనం ఐ వాల్యూని ఒక్కొక్కటి పెంచుకుంటూ ఈ సేమ్ స్టేట్మెంట్నే మనం రన్ చేస్తామన్నమాట లూప్లో రిపీటెడ్గా. సో ఫస్ట్ i=0 తీసుకోవడం, అక్కడ ఏ వాల్యూ ఉందో ప్రింట్ చేసేయడం, మళ్ళీ ఐ వాల్యూ పెంచడం, మళ్ళీ అక్కడ ఏముందో అది ప్రింట్ చేయడం. సో ఇట్లాగేంటంటే, సో ఐ వాల్యూ 0 నుండి స్టార్ట్ చేసి, సో ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ చేయడం, మళ్ళీ ఐ వాల్యూ పెంచడం, మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ ప్రింట్ చేయడం, మళ్ళీ సేమ్ స్టేట్మెంట్. సో ఇలా రిపీటెడ్గా మనం ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక లూప్ రన్ అవుతుంది. ఆ లూప్ వల్ల మనకి ఎలిమెంట్స్ అన్నీ సింగిల్ స్టేట్మెంట్లోనే మనకి, సో ఎలిమెంట్స్ అన్నీ ఒకేసారి మనకి ప్రింట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో దాన్ని ఎలా రాయాలి అని అంటే, మనం ఏమనుకున్నాం, మన లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాం. సో దాంట్లో నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను? ఫర్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏం చెప్పాము? ఐ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలి, దాన్ని 0 నుండి స్టార్ట్ చేయాలి. ఓకే, సో చేసి సో ఒక్కొక్కటి వాల్యూ పెంచుకుంటూ వెళ్ళాలి. సో వాల్యూ అనేది ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఎంతవరకు, కండిషన్ ఏంటి అంటే ఈ ఐ అనేది ఎంతవరకు పెంచుకొని వెళ్ళాలి? సో 5 ఎలిమెంట్సే ఉన్నాయి. సో నువ్వు ఎన్నిసార్లు ఇది ఇంక్రిమెంట్ చేయాలి చెప్పకపోతే, ఒక కండిషన్ పెట్టకపోతే, ఇప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ తర్వాత 6th ఎలిమెంట్ కూడా అది i++ అయిపోద్ది, కానీ ఇక్కడ 6th ఎలిమెంట్ లేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? i=0 ఓకే అండ్ i < 5 అనాలి. సో i=0, i < 5 అంటే ఐ 0 నుండి స్టార్ట్ చెయ్యు, < 5 వరకు మాత్రమే రన్ చెయ్యు. i=5 కానీ > 5 కానీ అయితే మరి చెయ్యకు అని చెప్పడం అన్నమాట. ఓకే, సో ఇలాగ మనం ఒక స్టేట్మెంట్ రాసుకున్నాము. సో ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటో మీకు అర్థమవుతుందా అండి? ఈ స్టేట్మెంట్ మీనింగ్ మీకు అర్థమవుతుందా? సో ఏమని చెప్తున్నాను నేను ఈ స్టేట్మెంట్ తాలూకా మీనింగ్?
సో ఫర్ లూప్లో మనం ఏం చేసాము, ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఇండెక్స్ వేరియబుల్, ప్రతిదాన్ని యాక్సెస్ చేయడానికి ఐ ఈక్వల్ టు ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఐ ఈక్వల్ టు జీరో నుండి మనం స్టార్ట్ చేస్తాము. సో జీరో నుండి ఫైవ్ వరకు, ఫైవ్ లెస్ దాన్ ఫైవ్ అన్నానంటే దాని అర్థం ఏంటి, ఫోర్ వరకు అని వస్తుంది అనమాట. సో ఐ ఈక్వల్ టు జీరో, ఐ ఈక్వల్ టు వన్, టూ, త్రీ, ఫోర్, ఇట్లా ఇంక్రిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్తున్నాను. ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెళ్తూ మనం ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ప్రతిసారి కూడా ఐ పొజిషన్ అనేది ఎక్కడ ఉందో, ఐ తాలూకా ఇండెక్స్ పొజిషన్ వాల్యూ అనేది ఎంత ఉందో ఈ ఇండెక్స్ వేరియబుల్ది, ఆ పొజిషన్ దగ్గర ఉండే వాల్యూని ప్రింట్ చేసేయమంటున్నాం. సో ఫస్ట్ ఇనీషియల్గా ఐ ఈక్వల్ టు జీరో నుండి స్టార్ట్ చేసావు, చేసి ఫోర్ వరకు రన్ చేయమని చెప్పావు, ప్రతిసారి వాల్యూని ఇంక్రిమెంట్ చేయమని చెప్పావు. సో ఫస్ట్ ఐ ఈక్వల్ టు జీరోతో స్టార్ట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది, ఈఎక్స్ ఆఫ్ జీరో ప్రింట్ అవుతుంది అనమాట. అయిపోయిన తర్వాత వెంటనే ఏమవుతుంది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, వన్ అవుతుంది. వన్ అనేది లెస్ దాన్ ఫైవా కాదా చెక్ చేస్తుంది, అవును లెస్ దాన్ ఫైవే, కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, వన్ దగ్గర ఉండే వాల్యూ ప్రింట్ అయిపోతుంది, మళ్ళీ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, టూ అవుతుంది, టూ లెస్ దాన్ ఫైవ్ అవునా కాదా చెక్ చేస్తుంది, మళ్ళీ ప్రింట్ అవుతుంది, అలాగే త్రీ, అలాగే ఫోర్. సో ఫోర్త్ ఎలిమెంట్ కూడా ప్రింట్ అయిపోయిన తర్వాత, జీరో, వన్, టూ, త్రీ, ఫోర్, ఫోర్త్ ఎలిమెంట్ కూడా ప్రింట్ అయిపోయిన తర్వాత, సో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు జీరో, ఐ లెస్ దాన్ ఫైవ్, ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది, మనం ఒక లూప్ రన్ చేస్తున్నాం అనమాట. అంటే సేమ్ స్టేట్మెంట్ని మనం ఎక్కువసార్లు రాయకుండా ఒకేసారి రాసి దాన్ని ఎక్కువ టైమ్స్ కాల్ చేయటం అనమాట లూప్. సో దాన్ని రిపీటెడ్గా రన్ చేయటం. సో ప్రతిసారి రన్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ వాల్యూస్ ఎలా ప్రింట్ అవుతాయి అంటే, ఒక వేరియబుల్ని మనం తీసుకున్నాము, తీసుకొని దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇనీషియల్గా ఐ ఈక్వల్ టు జీరో తీసుకున్నాము, సో జీరో దగ్గర పొజిషన్లో ఉండే వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాము. ఆ తర్వాత ఐని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తూ లెస్ దాన్ ఫైవ్ అవునా కాదా ప్రతిసారి చెక్ చేసుకుంటూ మళ్ళీ ప్రింట్ చేయడం, అప్పుడు వన్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి ఇంక్రిమెంట్ చేస్తాం, టూ అవుతుంది, టూ లెస్ దాన్ ఫైవ్ అవునా కాదా చెక్ చేస్తుంది, అవునైతే మళ్ళీ సెకండ్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. అలాగే మళ్ళీ ఐ వాల్యూ త్రీ అవుతుంది, త్రీ లెస్ దాన్ ఫైవ్ అవును కాబట్టి ప్రింట్ చేస్తుంది థర్డ్ ఎలిమెంట్ కూడాను. ఆ తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఫోర్త్ దగ్గరికి వస్తుంది, సో ఫోర్ లెస్ దాన్ ఫైవే కాబట్టి ఫోర్త్ ఎలిమెంట్ కూడా ప్రింట్ చేసేస్తుంది. సో చేసిన తర్వాత ఐ వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతున్నట్టు ఫైవ్ అవుతుంది, ఫైవ్ లెస్ దాన్ ఫైవ్ కాదు కాబట్టి ఇంక మరేం రన్ అవ్వదు, అక్కడితో ఆగిపోతుంది. సో ఇలా ఏంటంటే మనం ఒక లూప్ని రన్ చేయడం ద్వారా ఏంటంటే మనం 1 lakh ఎలిమెంట్స్ ఉన్న, 2 lakhs ఉన్న, క్రోర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న ఒక ఎరేలో అన్నిటినీ ఒకే స్టేట్మెంట్తో మనం ప్రింట్ చేసేయచ్చు. ఓకేనా, రైట్. సో ఇలా ఏంటంటే మనం ఒక లూప్ రన్ చేసి ఎలిమెంట్స్ని ప్రింట్ చేయవచ్చు. సో ఇప్పుడు చూడండి మనం జావా అనగానే ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అయ్యాయి. సో దాని ఇండెక్స్ కూడా మనం ప్రింట్ చేయాలంటే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ అని చెప్పి ఎలిమెంట్ తాలూకా ఇండెక్స్ కూడా మనం కావాలంటే ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ప్రింట్ చేసి, సో చూడండి ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ అని చెప్పి ఐ వాల్యూ యాడ్ చేస్తున్నాను నేను అక్కడ. సో ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ ఐ అని చెప్పి, ఓకే, సో ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ ఐ అంటే ఇనీషియల్గా ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ జీరో అని వస్తుంది, వచ్చి పక్కన ఒక కాలం రావాలి కదా, ఆ కాలం కోసం ఏం చేశాను, మళ్ళీ కన్కాటినేట్ చేశాను. సో మొత్తానికి ఎలా వస్తుంది, ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ జీరో కాలన్ అని చెప్పి వాల్యూ వస్తుంది, అలాగే ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ వన్ అని చెప్పి కాలన్ వచ్చి వాల్యూ వస్తుంది, అలాగ మనకి ప్రతిదీ ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలా కూడా మనం చేసుకోవచ్చు ఇంకొంచెం క్లారిటీగా మనకు అర్థం కావటానికి. సో ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ జీరో, ఎట్ వన్, ఎట్ టూ, ఎట్ త్రీ, ఎట్ ఫోర్. సో మనం ఇలా ఎలిమెంట్ని బేస్ చేసుకొని మనం ఇవ్వచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఫైవ్ ఎలిమెంట్స్ అన్నది ఇక్కడ వాల్యూ ఇచ్చేసాము. సో ఎన్ని ఎలిమెంట్స్ మనకు తెలుసు కాబట్టి వాల్యూ ఇచ్చాము. ఒకవేళ ఎన్ని ఎలిమెంట్స్ మనకు తెలియకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ ఎలిమెంట్స్ నీకు కనిపిస్తున్నాయి కాబట్టి తెలిసింది ఫైవ్ అని రాసేసావు. ఓకే, సో ఇది 1 lakh ఎలిమెంట్స్, అంతకన్నా పైబడి ఉందనుకో, అప్పుడు నువ్వేం చేయాలి, ఎన్ని ఎలిమెంట్స్ కౌంట్ చేసుకోవాలి, 1, 2, 3, 4, 5 ఇట్లా కౌంట్ చేసుకొని ఆ నెంబర్ ఇక్కడ రాయాలి. సో దానికంటే మనకి షార్ట్ కట్ ఏంటంటే, మనకి ఎర్రే లెంత్ ఎంత ఉంటే అంత రన్ చెయ్యు అన్నాను అనుకో. సో ఎరే నేమ్ డాట్
ఈఎక్స్ డాట్ లెంత్ అని అనగానే దాని లెంత్ ఎంతో అది ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేసుకుంటుంది అనమాట. సో లెంత్ ఎంత ఇప్పుడు 5, కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఇది పోయి 5 అనేది రీప్లేస్ అవుతుంది. అర్థమైందా? సో ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 5 అని మనం స్పెసిఫై చేసే కంటే ఈఎక్స్ డాట్ లెంత్ అని మనం రాసేస్తాం అనుకోండి, అప్పుడు ఈ ఎర్రే తాలూకా లెంత్ అనేది ఆటోమేటిక్గా అది ఐడెంటిఫై చేసి అప్పుడు మనకి కావలసినటువంటి లెంత్ని ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. సో ఆ విధంగా మనకి ఎర్రే ఎగ్జిక్యూషన్ అనేది ఫినిష్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇలాగ ఏంటంటే వన్ డైమెన్షనల్ ఎరేస్ని మనం క్రియేట్ చేయటం, దాంట్లోకి ఎలిమెంట్స్ని స్టోర్ చేయటం లాంటివి చేయొచ్చు అన్నమాట. ఓకేనా?